वेलकम टू कनिष्का आईएएस आई एम महेंदर रेड्डी मनम ई रोजु करंट अफेयर्स लो भागंगा विविध दिनपत्रिकलो वच्चिन मुख्यमैन वार्तल्नि मरियु एवना आर्टिकल्स वंटि उंटे कूडा मनम परिशीलिद्दां अंदुलो मोट्टमोदटिगा अन्नि पत्रिकलु जातीय मरियु प्रांतीय पत्रिकलन्नि कूडा कवर चेसिन ओक न्यूस एंटंटे जस्टिस डीवै चंद्रचूड जस्टिस डीवै चंद्रचूड गारु ఈ నిన్న భారత ప్రధాన న్యాయమూర్తిగా అంటే 50వ వారిగా తను ప్రమాణ స్వీకారం చేశారు. సో సాధారణంగా భారతదేశంలో అత్యున్నతమైన న్యాయాధికారి ఎవరు అంటే భారత ప్రధాన న్యాయమూర్తి లేదా వీరినే మనం సుప్రీం కోర్ట్ ఎందుకంటే భారతదేశంలో అత్యున్నత గౌరవం లేదా అత్యున్నత న్యాయ వ్యవస్థగా న్యాయస్థానంగా మనం గుర్తిస్తున్నది సుప్రీం కోర్ట్నే కాబట్టి ఆ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా గారినే మనం గౌరవిస్తాం. సో అలా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు నిన్న ప్రమాణ స్వీకారాన్ని చేశారు. వీరి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించారన్నది మనం చూసాం. సో ఈ యొక్క చంద్రచూడ్ విషయంలో అనేక వార్తలు ఈరోజు రావడంలో ముఖ్యంగా ఈయన తన పదవిలో ఎప్పటి వరకు కొనసాగుతాడు అంటే మళ్ళీ నవంబర్ 11, 2024 అంటే దాదాపుగా ఒక 2 సంవత్సరాల కాలం పాటు తను పదవిలో కొనసాగే అవకాశం ఉంది అని మనం భావించవచ్చు. సో మరొకటి ఆధునిక భావాలు కలిగిన ఒక జస్టిస్ చాలా ముఖ్యమైన తీర్పులను కూడా ఇచ్చిన వారిలో ఈయన ఒకరున్నారు. పైగా ఇటీవల కాలంలో మహిళా పక్షపాతిగా నిరూపించుకోవడానికి మరొకసారి కూడా 24 వారాలు ఉన్న కూడా అబార్షన్ కోసం అనుమతిని ఇవ్వవచ్చు అని చెప్పేసి ఒక సంచలనమైన తీర్పును కూడా వీళ్ళు ఇచ్చారన్నది మనకు తెలుసు. సో ఇదే కాక ఇంకొక విషయం ఏమిటి వీరికి సంబంధించింది అన్నది కనుక చూస్తే వీరి తండ్రి గారు కూడా సో కొంతకాలం అంటే భారతదేశంలో 1978 నుంచి 1985 వరకు దాదాపు 7 సంవత్సరాల కాలం పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. సో ఇలా భారత ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన తండ్రి కొడుకులు ఎవరు అంటే వీరు మనకు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉన్నారు. అయితే 1978 ప్రాంతంలో వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఒక తీర్పు ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ 21కి సంబంధించి ఒక తీర్పునివ్వడం జరిగింది. అంటే మొత్తం ఒక బెంచ్, ఆ బెంచ్లో ఏంటంటే ప్రాథమిక హక్కులను పరిరక్షణ కోసం న్యాయస్థానాలు ఆశ్రయించే హక్కులు ఎమర్జెన్సీ సమయంలో నిరాకరిస్తబడతాయని ఇచ్చిన తీర్పును తను 2017లో ఈ యొక్క జడ్జిమెంట్ను తిరిగి రాస్తూ అంటే వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు చేసిన ఆ బెంచ్ పొరపాటును తను సరిదిద్దుతూ ఈ యొక్క తీర్పుని ఇవ్వడం ఖచ్చితంగా ఉంటుంది, ఆ జీవించే హక్కును మనం ఎవరం కూడా కాదనలేము అని చెప్పేసి చెప్పుకోవడం అనేది జరిగింది. సో మరి రాష్ట్రపతి గారు కానీ లేకపోతే ఈ యొక్క డివై ఎవరైనా భారత ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క ఎంపిక విధానం ఎలా జరుగుతుంది అన్నది చూస్తే సాధారణంగా సుప్రీం కోర్టు మరియు హైకోర్టుల యొక్క న్యాయమూర్తులను కొలీజియం అనే వ్యవస్థ నియమిస్తుంది. జనరల్గా వెళ్ళిపోతున్న అంటే పదవీ విరమణ చేయబోతున్న చీఫ్ జస్టిస్ గారు తన తర్వాత వారసుడి ఎంపికలో ముఖ్య పాత్ర పోషిస్తారు. సాధారణంగా తను ఏం చేస్తుంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ అంటే తన తర్వాత ఉన్న సీనియర్ జడ్జికి ఈ అవకాశం అనేది ఉంటుంది. కానీ ప్రతి సందర్భంలో అది కొనసాగాలన్న నిబంధన అయితే లేదు. చాలాసార్లు అది ఒక ఆనవాయితే తప్ప రాజ్యాంగపరంగా చట్టబద్ధత ఎటువంటి కల్పించబడని విధానం. ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్, నాట్ కంపల్షన్. సో అలా కొన్నిసార్లు ఓవర్ కమ్ కూడా అవ్వడం అనేది జరిగింది. సో ఇది ఒకటి మనం కనుక చూస్తే. మరొకటి వారి నియామకం తర్వాత ఎంతకాలం పాటు వాళ్ళు అధికారంలో ఉండవచ్చు అంటే అధికారం అంటే ఐ మీన్ ఆ యొక్క అత్యున్నత పదవిలో కొనసాగవచ్చు అంటే వారికి 65 సంవత్సరాలు నిండే వరకైనా ఉండవచ్చు లేదా వారు ఏదైనా పొరపాటు చేశారని భావిస్తే పార్లమెంట్ ఇంపీచ్మెంట్ దీన్నే మనం ఏమంటాం అంటే అభిశంసన తీర్మానం ద్వారా వారిని తొలగించవచ్చు అన్నది ఒక ప్రత్యేకమైనది కూడా ఉంది. మరి వీరి యొక్క అధికారాలు ఏముంటాయి సాధారణంగా భారత ప్రధాన న్యాయమూర్తి గారి కన్నా చూస్తే, ఒకటి ఆయన భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి మాత్రమే కాక అవసరమైన సందర్భంలో యాక్టింగ్ ప్రెసిడెంట్గా కూడా తను పనిచేసే పరిస్థితులు ఉంటాయి అన్నది మనకు తెలిసింది. అవి ఒక ప్రత్యేక పరిస్థితిలో వచ్చేటివి అన్నది మనకు తెలుసు. సో మరొక దానికి కనుక మనం వస్తే ఈయన శాలరీ ఎంత ఉంటుంది ప్రతి సంవత్సరం, సరే ప్రతి నెలకు అనుకుంటే దాదాపు 280,000 రూపాయల వేతనం అందుకుంటారు. దాంతోపాటుగా ఇతర అలవెన్సులు కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయన్నది మనం చూసాం. సో ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ప్రధమ కర్తవ్యం మాత్రం సామాన్యులకు సేవ చేయడం, వారికి పెద్ద పీఠం వేయడం అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత మరొక న్యూస్ మనం చూస్తే భారత్ చోడో భారత్ జోడో. అసలు భారత్ చోడో అన్నది ఎప్పుడు వచ్చింది అన్నది కనుక చూస్తే మనకు 1942 ఆగస్ట్ 9న
ఆనాడు మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళని క్విట్ ఇండియా అనే నినాదంతో వాళ్ళు పంపించాలని చెప్పారు. అదే విధంగా ఈనాడు ఆనాడు అంటే మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే కార్యక్రమం చేశాడు క్విట్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అనుకున్నప్పుడు, ఇప్పుడు దాదాపుగా భారతదేశంలో చాలా అత్యంత పురాతన పార్టీ లేదా ప్రాచీన పార్టీ లేదా ఎక్కువ కాలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ అన్నది మనకు తెలుసు. సో గత కొద్ది కాలంగా భారతదేశంలో విద్వేషాలు రగిలాయని, దానికి కారణంగానే మనం భారత జోడో యాత్ర చేస్తున్నామని కాంగ్రెస్లో నాయకుడిగా గతంలో ఈ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన రాహుల్ గాంధీ గారు చెప్పారు. అంటే భారత్ జోడో భారత్ జోడో, వాస్తవంగా భారత్ జోడో అనే కార్యక్రమంతో అధికారానికి వస్తారా పోతారన్న విషయాలు పక్కకు పెడితే, రాహుల్ గాంధీ తనను తాను ఆధ్యాత్మిక అంటే ఈ యొక్క టూర్ ద్వారా ఆధ్యాత్మిక అంతర్వాయిని తనలో బాగా డెవలప్ అవుతుందని, వాస్తవంగా మహాత్మా గాంధీ చేసినప్పుడు కూడా భారత్ జోడో అప్పటికే ఆయన రాజకీయాలలో ఒక సన్యాసి వంటి వాడు అనే ఒక ముద్ర పడిపోయింది. ఎటువంటి దాన్ని ఆయన ఆశించకుండానే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వచ్చాడు కాబట్టి, సో అలా ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందన్నో చూద్దాం. కొంతమేరకు విద్వేష వాతావరణం కొంతకాలంగా కొనసాగింది అని చెప్పడానికి కూడా లింక్గా మనకు కొన్ని వార్తలు కూడా కనిపించాయి. సో మరొకటి వచ్చే వరకు మనకేందంటే మైగ్రేషన్ అంటే వలస. సాధారణంగా ఎవరైనా భారతదేశానికి వలస వస్తే ఇబ్బంది అనుకుంటే, అదేవిధంగా మన దేశం నుంచి వలస వెళ్తే కూడా మనకు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎక్కడ ఏర్పడుతున్నాయి ఇబ్బందులు అన్నది కనుక చూస్తే, భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొని స్వేచ్ఛ వాణిజ్య వినాదాలను తీసుకొని విద్యను అభ్యసించి వర్తకాలు వ్యాపారాలు చేసి ధనాన్ని సంపాదించి తర్వాత భారతదేశాన్ని విడిచి ఇతర దేశాలలో స్థిరపడుతున్న వారి వట్లనే మనకు నష్టం జరుగుతుంది. వాస్తవంగా 19వ శతాబ్దంలో దాదాబాయ్ నవరోజీ బ్రెయిన్ డ్రెయిన్ అంటే సంపద తరలింపు అనే సిద్ధాంతాన్ని చూసినప్పుడు మన వస్తు సంపదను లేదా ఖనిజ సంపదను ఎంతో వాళ్ళు కొట్టేసినా కూడా మనం ఈనాడు తిరిగి నిలబడుతున్నామంటే కేవలం బ్రెయిన్. సో ఇప్పుడు ఆ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ స్థానంలో డ్రెయిన్ ఆఫ్ బ్రెయిన్ లేదా బ్రెయిన్ డ్రెయిన్ అనేది అంటే మన విజ్ఞానం అనేది తరలిపోతుంది, వర్తకులు అదేవిధంగా ఉన్నత విద్యావంతులు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. దానికి నిదర్శనంగా పోయిన సంవత్సరం దాదాపు 1.6 లక్షల మంది భారతదేశ పౌరసత్వాన్ని విడనాడి అందులో సగం మంది యుఎస్ఏ పౌరసత్వాన్ని తీసుకుంటే మిగతా సగం కెనడా కానీ బ్రిటన్ కానీ ఆస్ట్రేలియా వంటి దేశాలలో వీళ్ళు స్థిరపడ్డారు అనేది మనకు తెలుస్తుంది. సో మనం ప్రధానంగా చూస్తే దాదాపు 5 సంవత్సరాలలో 7 లక్షలకు మంది భారతదేశ పౌరసత్వాన్ని మన పౌరసత్వాన్ని విడనాడి వెళ్ళిపోయారు అన్నది మనం చూసాం. సో అది ఒకటైతే దాని లింక్గా మనం మరొకటి చూస్తే దాదాపు అంటే ఈ యొక్క 9 రాష్ట్రాలకు చెందిన 31 జిల్లాల్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఇదేనిపైన సిటిజన్షిప్ పౌరసత్వం పైన అన్న చూస్తాం. సిటిజన్షిప్ పౌరసత్వం మీద వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, సో భారత్ హిందువులు కొందరు ఆ పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ హిందువులతో పాటు సిక్కులు బౌద్ధులు జైనులు అంటే ఆ ఇస్లామేతర మతానికి చెందిన వాళ్ళు పడిన ఇబ్బందులను గుర్తించి వాళ్ళు భారతదేశానికి తిరిగి వస్తే పౌరసత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ఈనాడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ రాజస్థాన్ వంటి రాష్ట్రాలలోని 31 జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లకు వారి పౌరసత్వాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలను విడుదల చేయడం అనేది జరిగింది. ఇది 1955 పౌరసత్వ చట్టాన్ని అనుసరించి ఈ యొక్క 9 రాష్ట్రాలలోని 31 జిల్లా కలెక్టర్లకు ఇది విడుదల చేయడం అనేది జరిగిందని చూసాం. సో ఒకదానికొకటి లింక్ చూడండి, ఇక్కడనేమో మైగ్రేషన్ ఇక్కడేమో సిటిజన్షిప్, దానికి తోడుగా ఓటర్ లిస్ట్ అనేది మరొకటి కూడా రాశాను. సిటిజన్షిప్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఓటర్. నిన్న కేంద్ర ఎన్నికల కమిషనర్ చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు భారతదేశంలో ఉన్న ఓటర్ లిస్టును విడుదల చేస్తూ 100 సంవత్సరాలకు పైబడిన ఓటర్లు భారతదేశంలో 2,49,000 మంది ఉన్నారని నిన్న ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఈ యొక్క ఎన్నికల లిస్టును విడుదల చేస్తూ భారతదేశంలో ఈ 100 సంవత్సరాలకు పైబడిన వారు 2.49 అంటే 2,49,000 మంది ఓటర్లు ఉంటే 80 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు 1.80 కోట్ల మంది ఉన్నారంటే భారతదేశం కూడా యువతనే కాదు వృద్ధాప్యం కూడా అధికంగా ఉన్న జనాభా క్రమంగా పెరుగుతుంది అనడానికి ఒక నిదర్శనం. సో దీని ద్వారా మన విద్య వైద్యం వంటి బాగా ఫెసిలిటీస్ పెరిగాయి, హెల్త్ కాన్షియస్నెస్ కూడా క్రమంగా పెరుగుతూ రావడం వల్లనే
ఎక్కువ కాలం జీవించి అంటే ఆ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుంది అనేది మనం చూస్తాం. సో మనకు ఒక 4 రోజుల క్రితం ఒక వార్త చూస్తే హిమాచల్ ప్రదేశ్లో శరణ్ నేగి అని పిలువబడేట ఆయన ఈ యొక్క మొట్టమొదటగా అంటే 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఓటు వేసి 2022 తను మరణించడానికి ఒక రోజు ముందే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఒక ఓటును వేశాడు. సో మొత్తానికి ఈయన 106 ఏళ్ళ వృద్ధుడు మరణించినప్పటికీ కూడా ఇప్పటికే 100 సంవత్సరాలు పైబడిన వారి ఓటర్ల సంఖ్య మాత్రం మన దగ్గర చాలా ఎక్కువగానే ఉంది అనేది ఒకటి చేయడం జరిగింది. సో దీని తర్వాత మనం ఒకటి అంతర్జాతీయానికి సంబంధించిన ఒక వార్తను డిస్కస్ చేద్దాం. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే ప్రపంచానికి పెద్దన్నగా ప్రపంచంలో ఆ అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు అంటే ఆ యొక్క కాంగ్రెస్ వాళ్ళ పార్లమెంటును కాంగ్రెస్ అంటాం, అందులో జరిగిన ఎన్నికలలో కనుక చూస్తే అంటే ఆ యొక్క సభ్యులకు సంబంధించిన దాంట్లో సాధారణంగా బైడెన్ అధికారానికి వచ్చినప్పటి నుంచి ఆయన పెర్ఫార్మెన్స్ బాగా లేదని దానికి కారణంగా ఈ యొక్క డెమోక్రటిక్లో అనేక ఇబ్బందులు పడతారు అని అనుకున్నప్పటికీ కూడా వాస్తవంగా వీళ్ళ యొక్క ఎనాలసిస్కు భిన్నంగా ఎక్కువ మంది ఓటర్లు డెమోక్రటిక్ అంటే బైడెన్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది కనిపించింది. సో అదే క్రమంలో మనం కనుక చూస్తే తెలుగు ప్రాంతానికి చెందిన అరుణా మిల్లర్ గారు అంటే కృష్ణా జిల్లాకు చెందిన ఆవిడ ఒక సభ్యురాలుగా ఎన్నికవడంతో పాటు సో కృష్ణమూర్తి గారు కానీ తర్వాత జోయల్ గారు కానీ మొదలైన వాళ్ళందరూ కూడా ఎన్నికవడం అనేది మనం చూడడం జరిగింది. సో దీంతో మనకు కనిపిస్తున్నది ఏంటంటే మధ్యంతర ఎన్నికలు అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఈ యొక్క భారతీయుల హవా మరియు డెమోక్రటిక్ పార్టీ యొక్క హవా అనేది కొనసాగింది. ట్రంప్కు చెందిన రిపబ్లిక్ పార్టీ మాత్రం అనుకున్న స్థానాలు గెయిన్ చేయలేకపోయింది. చివరిగా ఒక జాతీయ వార్తను మనం చర్చిస్తున్నాం ఇక్కడ, టీవీ అప్లింక్ అండ్ డౌన్ లింక్ అనేది ఒకటి చూసాం. సో నిన్న కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం భారతదేశంలో ఉన్న ఇక టెలివిజన్ ఛానళ్లు అవి వినోదానికి సంబంధించినవి కావచ్చు లేకపోతే ఈ యొక్క వార్తా ప్రసారాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా తప్పనిసరిగా జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు ఒక అరగంట కార్యక్రమాలు చేయలేవు. అంటే అవి ఏం కార్యక్రమాలు అని చూస్తే ఎడ్యుకేషన్ కావచ్చు, సోషల్ సర్వీసెస్ సంబంధించినవి కావచ్చు, లేకపోతే R&D విలేజ్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్కి, గ్రామీణాభివృద్ధికి సంబంధించినవి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి అంటే మొదలైనవన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే కార్యక్రమాలు చేపట్టాలని ఖచ్చితంగా మార్గదర్శకాలు విడుదల చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ టుమారో విత్ సేమ్ టైం.